Yeah, so there's some technical issue, so I had to go and chat with Rajesh Garu. So I guess there's some trouble, but hopefully Daninji baita padtaan soon. And guys, everaithe ikkada unnaro, thank you so much. Live ki vastunnanduku, intasepu mee time spend chestunnanduku. Sorry if I was rude, but I had to tell this because I am like around positivity every time. All the time naku na chuttu unna vallandaru natho positive gaane unnaru. They don't comment like this on all. So I felt really bad for that. I had to tell you all. Yes, Rajesh garu tho maatladtam ippudu. Yes, sir. Is it all set now? లేదు లేదు, నేను ఇంకా కనిపించట్లేదా? కనిపించట్లేదు. లేదు ఓ సంథింగ్ లేదు సంథింగ్ పర్లేదు పర్లేదు. కామెంట్ చదవగలుగుతున్నాను చదవగలుగుతున్నాను. హలో, యా యా మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతోంది. ఇట్ ఈజన్ దట్ క్లియర్. ఒక్క నిమిషం, నేను హెడ్ ఒక్క ఫోన్స్ నిమిషం, కనెక్ట్ నేను చేస్తాను. యా, షూర్. He's gonna bring his headphones. So, antadaka. I don't know why, but comments ala ellipothunayi ikkada ila antuna ravatledu. Sir, ఇప్పుడే వెళ్ళారు. ఆయన వచ్చాక ఆ క్వశ్చన్ అడగండి. Is this some kind of a problem with my phone or with the Instagram? I don't understand. ఒకసారి వెళ్ళిపోయిన కామెంట్స్ మళ్ళీ రావట్లేదు. చదవలేకపోతున్నాను. ఇట్ ఇస్ గాన్. సో యా, వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ సారీ. వై ఇస్ దిస్ పేజ్ స్లో ఇన్ లైక్స్ అండ్ కంపేర్ టు యువర్ ఫాలోవర్స్? దట్స్ వాట్ పీపుల్ అరెంట్ ఇంట్రెస్టెడ్. మేబీ మేము ఇక్కడికి ఉన్నది, మేము ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నది టు ఎంటర్టైన్ యూ ఆల్. వెన్ యూ అరెంట్ ఇంట్రెస్టెడ్, వీ డోంట్ మైండ్. ఇట్స్ అప్ టు యూ. మీకు కూర్చుని లైవ్ చూడాలంటే యూ విల్ వాచ్, ఇఫ్ నాట్ నో. మేము మాత్రం మా లైవ్స్ కండక్ట్ చేస్తాం. విల్ పుట్ ఇట్ ఆన్ ఐజీటీవీ, తర్వాత చూసుకుంటే ఇట్స్ అప్ టు యూ. వీ హ్యావ్ నో ఇష్యూ విత్ దోస్ థింగ్స్ అట్ ఆల్. ఇట్స్ ప్యూర్లీ యువర్ చాయిస్. అండ్ యా, ఇంతక మెన్షన్ చేయలేదు, దిస్ ఇస్ నాట్ ఫర్ ఆల్. జస్ట్ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ కోసమే కొంచెం కోపం పడ్డాను. ఐఎమ్ రియలీ సారీ. ఐ షుడ్ హావ్ మెన్షన్ దట్ బిఫోర్. యా ఫైనల్ యా వినిపించు యా, వినిపించు. ఇప్పుడు బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ హాయ్ ఆల్ అండి, థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సార్ అండి. మా లైఫ్ కి వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ అందరు వచ్చిన వాళ్ళని ఫస్ట్ థింగ్ అడిగేది అబౌట్ యువర్ ఇన్స్పిరేషన్. యూ స్టార్టెడ్ లైఫ్ విత్ ఆస్కింగ్ అబౌట్ ఇన్స్పిరేషన్స్ అనమాట. సో ఓకే ఒక ఓకే. డైరెక్టర్ గా అవడానికి మీరు ఎవరిని ఇన్స్పైర్ అయ్యారు చూసి? బేసిక్ గా బేసిక్ ఓకే, గా ఒక నిమిషం, నా వాయిస్ నాకు రీసౌండ్ వాయిస్ నాకు వస్తుంది. రీసౌండ్ వస్తుంది. ఓకే, హలో హలో. హలో. యా, ఇస్ ఇట్ ఓకే నా? ఫోన్స్ కనెక్ట్ అవ్వట్లేదు, ఫోన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. ఓ,
Yes, we'll give you time for comment session. Appudu pet. Yes, sir. One second, sir. I need to make a this thing. People will give you a comment, this thing. Then you can comment so that sir will be reading your comments then. Ippudu interview majjilo he can't answer, no? Malli meeru okkaru petti reply ivvatledu anakandi, okay? Yes, sir. Is it fine now? Yeah, okay. Yeah, okay. So, నాకు ఇన్స్పిరేషన్ అంటే నేను డైరెక్టర్ అవుతాను బేసిక్ గా. ఒక్క ఇది ఏం చేయాలి, ఇది నా వాయిస్ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా మీకు? ఇప్పుడు వినిపిస్తుందా మీకు? సరే, నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే మాత్రం చిరంజీవి గారు అండి ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాకు. నేను సినిమాలు చిరంజీవి గారి సినిమాలు చూసి 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 చిన్నప్పటి నుంచి చూసి చూసి ఎలా అయినా సరే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని కోరుకున్నాను, ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని కోరుకున్నాను. సో నాకు మెయిన్ అలా నాకు మెయిన్ ఒక సినిమా నన్ను మార్చిందంటే అది గరానా మొగుడు. గరానా మొగుడు చూసిన తర్వాత సిక్స్త్ క్లాస్ అట్లా అనుకుంటాను, ఆ రోజే డిసైడ్ అయిపోయాను ఎలా అయినా ఫ్రెండ్ అయిపోయారు. ఎలా కాకుండా మణిరత్నం గారు అంటే చాలా ఇష్టం, మణిరత్నం గారు అంటే చాలా ఇష్టం. మణిరత్నం గారి ఫిల్మ్ లో అంజలి దళిత్ కలపతి, అంజలి దళిత్ కలపతి. సో మీరు సిక్స్త్ స్టాండర్డ్ నుంచి ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యారా? అవునండి, నాకు ఊహ తెలిసాక నేను అవ్వాలనుకున్నది డైరెక్టర్. ఇంట్లో ఒప్పుకోలేదండి, ఎప్పుడు ఒప్పుకోలేదు. యాక్చువల్లీ ట్రై అయ్యే వరకు కూడా వాళ్ళు ఏదన్నా వర్క్ చేసుకోవచ్చు కదా, ఏదన్నా వర్క్ చేసుకోవచ్చు కదా. ఓ మై గాడ్, యా నేను ఒకటి చూసాను, ఐ డోంట్ నో, ఐఎమ్ సో సారీ, బట్ మీరేనా అని నాకు డౌట్ వచ్చింది. ఇంతకే సుమా గారితో మీరు ఎపిసోడ్ చేశారా? సుమా గారితో ప్రోగ్రామ్స్ చేశాను, మార్నింగ్ అన్నమాట నాకు సజెషన్స్ వచ్చింది. ఓకే ఓకే, స్ట్రీట్ బైట్ రవి అని సో మీకు ఇంట్రెస్ట్ ఉందా షెఫ్ అవ్వాలని కూడా ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? లేదండి, మా ఇంట్లో నేనే వంట చేస్తున్నాను, కరోనా వైరస్ వచ్చినా బేసిక్ గా నేను కుక్ చేస్తాను బాగా, కుక్ చేస్తాను బాగా. సో ఈ లాక్ డౌన్ పీరియడ్ లో వెజిటేరియన్ ఫుడ్ కూడా బాగా నేర్చుకున్నాను. ఓ వెజిటేరియన్ రాదా సార్? వెజిటేరియన్ బాగా ఇంతకు ముందు వచ్చేది కాదు, ఇప్పుడు బాగా నేర్చుకున్నాను, ఇప్పుడు బాగా నేర్చుకున్నాను. అయితే ఎప్పుడైనా కలిస్తే నాకు వెజిటేరియన్ ఫుడ్ పెట్టండి. తప్పకుండా తప్పకుండా. సో యా మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిల్మ్, అసలు ఎందుకు అనిపించింది ఆ కొబ్బరి మత్త ఫిల్మ్ లో ఎందుకు సంపూర్ణేష్ గారిని తీసుకోవాలి అనిపించింది? కొబ్బరి మట్ట కంటే ముందు మాది హృదయ కాలే, ఫస్ట్ ఫిల్మ్ మాది హృదయ కాలే, మాది హృదయ కాలే. యా యా, సో హృదయ కాలం సంపూర్ణ అంటే నేను ఇంటెన్షనల్ గా ఒక చెత్త సినిమా తీసి దాని నుంచి ఫన్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఏ హీరో క్వాలిటీస్ లేని ఒక మనిషిని తీసుకొస్తేనే ఆ ఫన్ జనరేట్ అవుతుందని సంపూర్ణేషన్ సెలెక్ట్ చేసింది, సంపూర్ణేషన్ సెలెక్ట్ చేసింది. ఓ నైస్. సో యా సంపూర్ణేష్ గారి గురించి ఫ్యూ వర్డ్స్ మైండ్ మా వాయిస్ మధ్యలో బ్రేక్ అయింది, మధ్యలో బ్రేక్ అయింది. సంపూర్ణేష్ గారి గురించి ఫ్యూ వర్డ్స్ మా అందరి కోసం. సంపూర్ణేష్ గురించి ఒకప్పుడైతే వెళ్ళేటప్పుడు, ఇప్పుడు చెప్పాలంటే నిజంగా అలాంటి మనిషి హ్యూమన్ బీయింగ్ చాలా తక్కువ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ ఉంటారు. ఇక్కడ యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే మీకు కృతజ్ఞత అనేది చాలా తక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు రోజుకు ఒక లైఫ్ ఇచ్చే మనిషి, ఇచ్చే మనిషి నెలకి రెండు నెలలకి మారిపోతూ ఉండే, నెలకి మారిపోయి సంపూర్ణ నేను అంటే చాలా కృతజ్ఞత, చాలా కృతజ్ఞత. ఇప్పుడు మేమిద్దరం వర్క్ చేసి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది, 1.5 ఇయర్ అయినా ఈ రోజు కూడా నాకు వారానికి 10 రోజులకు అన్న ఎలా ఉన్నారు వాయిస్ మెసేజ్ వస్తుంది, వాయిస్ మెసేజ్ వస్తుంది. నాకు ఏదన్నా బాగలేదు, మా ఫ్యామిలీకి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్ గా ఫస్ట్ అక్కడ ఉంటాడు, ఫస్ట్ అక్కడ ఉంటాడు. సో మనిషిగా తను పెద్ద స్టార్, పెద్ద స్టార్. అదే అదే. సో
ఇప్పుడు మీ దగ్గర ఒక కథ ఉంది అనుకోండి, ఒక టూ హీరో కాంబోస్ రాసుకున్నారు, హూమ్ విల్ యూ చూస్? హీరోస్ అండ్ ఏదండి విలన్స్. ఏదండి ఇప్పుడు యూ హ్యావ్ అ స్టోరీ, ఒక కథ రాసుకున్నారు, అందులో ఇద్దరు హీరోస్ కావాలనుకోండి, మల్టీ స్టార్ ఫిల్మ్ రాసుకుంటే హూమ్ విల్ యూ చూస్? ఇప్పుడైతేనా? ఇప్పుడు నాకు చూస్ చేసుకునే అంత నేను ఆ స్టేజ్ లో లేను యాక్చువల్లీ. ఆ కథకి ఎవరు సూటబుల్ ఉంటారు అనుకుని రాస్తారు, ఎవరిని ఊహించుకుని రాస్తారు? ఊహించుకొని రాసుకునేటప్పుడు మాత్రం, ఊహించుకుని రాసుకునేటప్పుడు కూడా నేను నా లెవెల్ ఏదైతే, అప్పుడు నేను డైరెక్టర్ గా నా స్టేజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి, ఇవి ఊహించుకొని నేను రాస్తానండి. ఇప్పుడు నేను చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ అనే ఊహించుకొని కథలు రాయను. నా రేంజ్ లో నాకు అవైలబుల్ ఉండే హీరోస్ ఎవరు, ఈ రేంజ్ లోనే ఆలోచించుకొని స్టార్ట్ చేస్తాను. బేసిక్ గా నేను కథ రాసేటప్పుడు, నేనే కాదు చాలా మంది కూడా కథ రాసేటప్పుడు ముందు స్టార్క్ హీరోకో స్టిక్ అయి రాయం. ఒకవేళ అలా రాస్తే రేపు రిజెక్ట్ చేస్తే తప్పితే ఇంకొక ఆర్టిస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా ప్రాబ్లం వస్తుంది. అంటే మీకు బెస్ట్ కాంబోస్ ఎవరు అనిపిస్తారు అసలు ఇండస్ట్రీలో? మల్టీ స్టార్ కాంబినేషన్ నాకెందుకో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ యాక్ట్ చేస్తే చూడాలని కోరిక. మాకు చూడాలని ఆశగా ఉంది. ఎప్పట్లో జరుగుతుంది లేదు, తొందరలోనే వస్తుంది. వి హోప్ దట్ ఓకే ఓకే. మీకు వాయిస్ వాయిస్ నాకు వినిపడుతుంది యాక్చువల్లీ, నాకు జనరలీ వినిపించదు. ఒక్క నిమిషం, నేనైతే ఇంకొకసారి కనెక్ట్ చేసి ట్రై చేయను. గైస్, మీ అందరికి ఎక్కువ వినిపిస్తుందా? అంటే నాకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే జనరల్లీ వినిపించట్లేదు, నాకైతే క్లియర్గా ఉంది. ఎవరైనా ఉన్నారా? సో వీక్ పార్టిసిపేషన్, 14 అంటే ఐపీఎల్ కమింగ్. ఓకే బాబా, ఐపీఎల్ ఆతా టీవీ ముందు కూర్చుని లైవ్ చూడొచ్చు. ఎక్కువ వస్తుందా? వి సౌండ్ వస్తుంది. ఓకే. ఓ మనీషా, ఓకే, హిస్ గాన్ టు బ్రింగ్ హిస్ ఇయర్ ఫోన్స్, మేబీ ఇప్పుడు వి సౌండ్ రాకపోవచ్చు. సి, దీస్ ఆర్ ఆల్ ద టెక్నికల్ ఇష్యూస్ విత్ లైవ్. అదే డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ చేస్తే వాట్ విల్ యూ చూస్? యా, రాజేష్ గారు ఇస్ హియర్. Yes, sir. Hi. Is it fine? Okay. Yeah, ipudu. Yeah, ipudu. Late. Malli vindi. Malli vindi. Adi nenu ippure antina valte ilaaga lives lo technical issues vachindi. Mee daggara emanna, meer dentho mobile lo nunchi unnara? Mobile lo nunchi unnara? Ha ha. నాకు వినిపించట్లేదు, బికాజ్ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల నాకు క్లారిటీ. నాకు మీ వాయిస్ క్లియర్ గానే ఉంది, ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు ఎక్కువ వస్తుంది, డీ సౌండ్ వస్తుంది అని. నాకు మాత్రం మీ వాయిస్ క్లియర్ గానే ఉంది. మేబీ ఇయర్ ఫోన్స్ ఏమో, మరి దిస్ డజంట్ హావ్ దోస్ ఆల్. యా, అడగండి, అయితే ఇట్లానే మేనేజ్ చేస్తాను. యా, మీకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంటుంది. ఐ ఫీల్ దాట్. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? హలో హలో
యా సార్, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? నాకు క్లియర్గా ఉందండి. నాకు క్లియర్గా ఉందండి. ఓకే. సో యా, కమింగ్ బ్యాక్, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది బిగ్ బాస్ సీజన్4, చూస్తున్నారా? చూస్తున్నానండి అప్పుడప్పుడు, అంటే అప్పుడు లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ మిస్ అయ్యింది. బిగ్ బాస్ కి నేను పెద్ద ఫ్యాన్ ని, చూస్తున్న ఫ్యాన్ ని చూస్తున్నా. అచ్చా, నైస్. సో ఎవరు మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఇక్కడ? ఇంకా ఫేవరెట్ రేంజ్ కాలేదు కానీ బేసిక్ గా హారికాలు అయితే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడతాను. మీ అందరం ఒక బ్యాచ్, మీ అందరం ఒక బ్యాచ్. సో తను గెలవాలని నేను కోరుకుంటున్నాను. వావ్. అండ్ నిన్న అయితే డాన్స్ ఇదగా తీశారు, మొన్న నిన్న. యా, నిన్న డాన్స్. అవునండి, డాన్స్. అవునండి. వావ్. సో ఇట్స్ అ గుడ్ చాయిస్ అన్నమాట. ఇది ఈవెన్ నేను కూడా దత్తరి హారికకి చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో తను అసలు తను భయపడతా వెళ్ళింది. ఇన్ని రోజులు ఉందంటేనే చాలా గ్రేట్. మొబైల్ లేకుండా ఎప్పుడు తను ఉండేది కాదు. సో యా, ఈ రోజు అందరూ ఏమంటున్నారు అంటే ఐపీఎల్ ఐపీఎల్ అంటున్నారు. సో మీకు ఐపీఎల్ ఫేవరెట్ టీమ్ ఏది, అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? ఐ థింక్ అందరికి రీసౌండ్ వస్తుంది. యా, వాళ్ళే అంటున్నారు ఇంతకటి నుంచి ఎక్కువ వస్తుంది అని. ఇంకొకసారి నార్మల్ హెడ్ ఫోన్స్ ట్రై చేసి, నార్మల్ హెడ్ ఫోన్స్ ట్రై చేసి. యా షూర్ సార్, నో ప్రాబ్లం. జై హారిక. యా, జై హారిక. యా సాయి కిరణ్, రీసౌండ్ ఎస్ వస్తుంది, అందుకే ఆయన మళ్ళీ వేరే హెడ్ ఫోన్స్ తెచ్చుకొని వెళ్ళారు. మధు గారు, సార్ వచ్చాక అడగండి మీ క్వశ్చన్స్, ఎందుకంటే కామెంట్స్ అలా పైకి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ కనిపించట్లేదు. ఓ సుష్మా గారు, యూఆర్ ఇన్. అచ్చా అచ్చా, నైస్ నైస్. విచ్ వెబ్ సిరీస్, ఆర్ ఐ మీన్ విచ్ థింగ్ యూఆర్ ఇన్ టు, లైక్ ది వెబ్ సిరీస్ ఆర్ వాట్ డు వి కాల్, ఐ డోంట్ నో వాట్ ది కాల్ దట్, మహాతల్లి, గర్ల్ ఫార్మ్ అండ్ ఆల్, దేంట్లో యాక్ట్ చేస్తారు మీరు? ఆయుష్ గుప్తా, హలో. I suddenly lost all my memory, I guess. आप इनबॉक्स में, आपका नहीं है जी इनबॉक्स में? सुषमा गारू, actually the comments अला వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఉండట్లేదు. యు వన్స్ టెక్స్ట్, నేను కామెంట్స్ రీడింగ్ సెషన్ పెడతాను, అప్పుడు యూ వన్స్ టెక్స్ట్ హిమ్. మీరు డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది కదా. సందీప్, రాజేష్ గారు ఎంఐ ఆర్ సిఎస్కే, ఆయన వచ్చాక అడగండి. వాట్ ఆర్ యూ, ఐ మీన్ హూమ్ డి యూ సపోర్ట్? ఓ వరంగల్ వందన వెబ్ సిరీస్, నైస్. వావ్. I do like those web series. I like her voice too. ఓకే, నార్మల్ హెడ్ ఫోన్స్ కి వచ్చాను. హెడ్ ఫోన్స్ కి వచ్చాను. ఓకే, లేదు, సేమ్ ఎర్రర్. లేదు, సేమ్ ఎర్రర్. ఓకే. So yeah, coming back to IPL, my favorite team and your favorite player. Sachin retired అయిపోయాక నేను క్రికెట్ చూడటం మానేశానండి. ఇప్పుడు ఇప్పుడు సో ఇప్పుడు ఈ ఈ ఐపీఎల్ నుంచి మొదలెడతాను ఇంకా. వెరీ నైస్.
సో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ఐపీఎల్ లో? అసలు నాకు అసలు నో అసలు ఐడియా నాకు అండి అసలు క్రికెట్ నో గురించి. ఐడియా అండి క్రికెట్ గురించి. ఓ సో అంటే సచిన్ ఉన్నారు కదా అని ఎంఐ కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సచిన్ సపోర్ట్ చేసే టీం కి ఏమో అసలు అంటే ఏమో కన్ఫ్యూజింగ్ గా అసలు అంటే ఉంది యాక్చువల్లీ. కన్ఫ్యూజింగ్ గా ఉంది సచిన్ యాక్చువల్లీ. ఉన్నారు కాబట్టి సచిన్ ఎంఐయా, ఉన్నారు మన కాబట్టి హైదరాబాద్ లో ఎంఐయా, ఉన్నట్టు మన ఎస్ఆర్ హెచ్ హైదరాబాద్ లో ఉన్నట్టు అట్లా. ఎస్ఆర్ హెచ్ అట్లా. ఒక పని చేయండి, ఎస్ఆర్హెచ్ వచ్చిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయండి, ఎంఐ వచ్చిన మ్యాచ్ లో ఎంఐ కి సపోర్ట్ చేయండి, రెండు వచ్చిన మ్యాచ్ లో రెండు సపోర్ట్ చేయండి. ఓకే డన్ దట్ ఓకే వుడ్ బి డన్. గుడ్. సో యా, పవన్ కళ్యాణ్ గారు కనుక మీ దగ్గరికి వచ్చి చలో మనం సినిమా చేద్దాం అంటే ఏ జానర్ లో ఆయనకి మీరు రాస్తారు స్టోరీ? నాకు నాకు శంకర్ తీస్తారు కదా శంకర్ యాక్చువల్లీ, తీస్తారు కదా అంటే ఒక యాక్చువల్లీ, శివాజీ, అంటే ఒక శివాజీ అపరిచితుడిలో ఫ్లాష్ బ్యాక్ అపరిచితుడిలో ఎపిసోడ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఓకే నైస్. అంటే ఒక సోషల్ కాజ్ ఒక మీద, సోషల్ ఏదైనా కాజ్ మీద, రియలిస్టిక్ ఏదైనా సబ్జెక్ట్. రియలిస్టిక్ సబ్జెక్ట్ కళ్యాణ్ గారు అప్పట్లో కళ్యాణ్ గారు అప్పట్లో సత్యాగ్రహి అని స్టార్ట్ చేశారు. సత్యాగ్రహి అని స్టార్ట్ చేశారు. అది మరి అది ఎందుకనో మరి మెటీరియలైజ్ అవ్వలేదు ఎందుకనో కానీ మెటీరియలైజ్ అలాంటి అవ్వలేదు సబ్జెక్ట్ కానీ ఎప్పుడైనా అలాంటి సబ్జెక్ట్ ఆయనకి ఎప్పుడైనా ఆయనకి వర్కౌట్ అవుతుంది అని ఫీలింగ్. వర్కౌట్ అవుతుంది అని ఫీలింగ్. ఓకే, ద సేమ్ క్వశ్చన్ అల్లు అర్జున్ గారికి అడిగితే ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారు అయితే అల్లు మాత్రం అర్జున్ నాకు గారు అయితే మాత్రం నాకు ఒక డాన్స్ ఒక బేస్డ్ ఫిలిం డాన్స్ తీయాలని, బేస్డ్ ఫిలిం తీయాలని అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అది నాకు ఫుల్ ఫ్లెష్డ్ గా ఉంటున్నప్పుడు. ఎందుకంటే బన్నీ ఎందుకంటే గారు ఎప్పుడు బన్నీ గారు ఎప్పుడు ఒక ఒక సాంగ్ ఇరగ్గొట్ట వదిలేయటం ఎలా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది కదా, ఫుల్ ఫీస్ స్టిచ్ చేస్తే ఫుల్ ఎలా ఫీస్ ఉంటుంది స్టిచ్ అని. చేస్తే ఎలా ఉంటుంది అని. వావ్. సో ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు అంటే మీకు ఇష్టమా, లేదా డైరెక్టర్ సాయి రాజేష్ గారు అంటే మీకు ఇష్టమా? డైరెక్టర్ అండి, అసలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండి. సాయి అసలు రాజేష్ అనేది నాకు ప్రొడ్యూసర్ సాయి ఏ కిక్ ఇవ్వదు నాకు అసలు ఏ యాక్చువల్లీ. కిక్ ఇవ్వదు అసలు యాక్చువల్లీ. మన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, డబ్బులు వస్తాయి కూడా డబ్బులు తిరిగి, వస్తాయి కూడా కానీ తిరిగి, క్రియేటివ్ సైడ్ కానీ మనకి క్రియేటివ్ ఏమి ఉండదు సైడ్ కదా. మనకి ఏమి ఉండదు కదా. అవును. రాజేష్ గారు మీరు ట్విట్టర్ లో సూపర్ యాక్టివ్ ఉంటారు సార్ అంట. యా హాయ్ సందీప్ గారు. సందీప్ గారు ఒకప్పుడు ట్విట్టర్ లో చాలా యాక్టివ్, అంటే విపరీతం యాక్టివ్ ఉండేవాడిని. ఇప్పుడు ఆ నెగటివిటీ నెగటివిటీ తట్టుకోలేక నా వల్ల కావట్లేదు, సో నా వల్ల ఇన్స్టాగ్రామ్ అండ్ కావట్లేదు, సో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో ఉంటున్నా. మీరు కూడా ఈ నెగటివ్ కామెంట్స్ బాధపడుతున్నారా? నేను బాధపడను అండి యాక్చువల్లీ. నేను ఎందుకు నెగటివ్ కామెంట్స్ కి దూరంగా ఉంటానంటే, ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మాట అంటే తిరిగనే మనస్తత్వం అన్నది. సో వాళ్ళంటే పెద్ద విషయం కాదు కానీ నేను తిరిగి అంటే అది పెద్ద విషయం అవుతుంది. కరెక్ట్ కాదనమాట, వాళ్ళు ఒక బూతు మాట అంటే నేను అంతకు డబల్ అనగలను, డబల్ అనగలను, అందుకనే అనలేక. సో ఈ రోజు ఇంతక నేను నెగటివ్ కామెంట్స్ మీద ఒక క్లాస్ తీసుకుంటుండే వీళ్ళందరికి కూడా. ఓకే చూసాను నేను, చూసాను నేను. రితికా శర్మ గారు కూడా ఒకటి చేశారు కదా యూట్యూబ్ లో వీడియో. ఓకే ఓకే ఓకే, అది కూడా కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుంది. అండ్ యూ ఆల్సో స్పోక్ అబౌట్ దాట్ రైట్ నౌ, ఇంకా వీళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నాను బానే. అంటే రెండు ఉంటాయండి పాజిటివ్ సైడ్. ఇప్పుడు ట్విట్టర్ లో మీరు చూస్తే కళ్యాణ్ ఫ్యాన్స్, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎట్లా అంటే, ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మేము ఒక కాల్ సెంటర్ పెట్టి చేయటం గానీ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉంటుంది నెగటివ్ కూడా ఉంటుంది, అంతే. రెండు తీసుకోగలగాలి. నేను తీసుకోలేను అంతే, నేను ఆవేశపరుణ్ణి కాబట్టి కాస్త. నాకు డాన్స్ అంటే గ్రేస్ చిరంజీవి గారు ఇష్టం అండి. ఆ గ్రేస్ చరణ్ లో కనిపిస్తుంది, చరణ్ లో కనిపిస్తుంది. అండ్ బన్నీ అండ్ తారక్, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చే టైంకి వేరే ఒక గ్రేస్ తో గానీ ఫాస్ట్నెస్ అంతా ఉండేది. వీళ్ళిద్దరూ ఇంకా
గ్రేస్ తో ఉండటం పాటు చాలా ఫాస్ట్ గా వేయటం గానీ నెక్స్ట్ లెవెల్ డాన్సర్స్ నాకు ఎందుకో నేను చిరంజీవి ఫ్యాన్ కాబట్టి అలాంటి డాన్స్ చరణ్ దగ్గర నుంచి చూస్తాను అది కరెక్ట్ అంటే అలానే బన్నీ బన్నీ ఎన్టీఆర్ డాన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అది కూడా దాంట్లో నేనేం చెప్పట్లేదు కానీ నేను ఆ ఫ్యాన్ కాబట్టి నాకు చిరంజీవి గారు చూస్తున్న డాన్స్ చరణ్ లో కనిపిస్తుంటాం సో ప్రెసెంట్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు చిరంజీవి గారు తప్ప చిరంజీవి గారు యాక్టింగ్ సైడ్ అంటే నాకు మహేష్ అంటే బాగా ఇష్టం యాక్చువల్లీ సో గారు అనేది అనలేని ప్రస్తుతం మైండ్ లో మన మహేష్ బాబు చిరంజీవి రామ్ చరణ్ ఇట్లా అనుకుంటాం కదా అలా వచ్చేస్తుంది అండ్ మాకు చాందిని గారు వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ మధురం ఫణీంద్ర నాని శెట్టి గారు దాంట్లో నుంచి పరిచయం అన్నమాట సో ఆవిడ్ని ఇందులో లీడ్ గా ఎందుకు చేయాలనుకున్నారు మీరు అంటే ఆవిడ ఏమైనా మీ స్టోరీలు రాసుకున్నట్టు అనిపించిందా అసలు లేదండి చాందిని ఎప్పుడు మా ఆప్షన్ కాదు డైరెక్టర్ చాయిస్ యాక్చువల్లీ నేను కూడా షాక్ అయ్యాను తను ఎలా ఉంటుందో ఏంటో అంటే స్టోరీ నాది కలర్ ఫోటో స్టోరీ నాది ముందు నేను సందీప్ షూరాను చాలా 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 టెన్షన్ పడ్డాను తను ఒకరోజు మా ఆఫీస్ కు ఆడిషన్ కు వచ్చినప్పుడు అసలు నాకు సుహాస్ కంటే కూడా చాందిని ఎక్కువ నచ్చింది ఆ రోజు దెన్ అసలు ఇంకా మేము షూటింగ్ జరిగేటప్పటికి కాన్ఫిడెంట్ సో చాందిని గారు అంటే ఫస్ట్ ఎవరిని అనుకున్నారు చాందిని గారు కంటే ముందు ఎవరినైనా అనుకున్నారు అసలు ఇది వెళ్ళి రీచ్ అవుతాము హీరోయిన్ అని ఎవరినైనా అనుకున్నారు అసలు లేదండి అసలు తెలుగు అమ్మాయిని పెట్టాలనేది మాత్రం ఉండింది సో చాందిని దొరకటం అనేది లక్ నా ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే చాందిని సుహాస్ వైవహర్ష ఇంకా దివ్య విద్య వీళ్ళందరూ అయ్యేటప్పటికి నేను ఎంత తీసినా నాది ఏమైనా షార్ట్ ఫిలిం లుక్ వస్తుందేమో భయం ఉండేది నాకు బట్ చాందిని గారు ఆల్రెడీ మను ఫిలిం తో అందరికి సిల్వర్ స్క్రీన్ పరిచయం ఉన్నారు కాబట్టి అవును బట్ సుహాస్ షార్ట్ ఫిల్మ్ అంటే సందీప్ చాయ్ బిస్కెట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన కాస్ట్లీ ఫిల్మ్ లా ఉంటదేమోనని భయం ఉండేది ఓకే కానీ మాకైతే చాలా నమ్మకం ఉంది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం బికాస్ సుహాస్ గారు ఆల్రెడీ మాకు పరిచయం అయిపోయారు ఆల్రెడీ ఉమా మహేశ్వర్ ఉగ్రరూపశాకి హీస్ లైక్ అసిట్ అన్నమాట అవునండి మాకు ఒక ఫిలిం చూస్తున్న ఫీలింగ్ గా ఉంటుంది అనుకుంటాం బట్ ఓటీటీ లో రిలీజ్ అవ్వడం ఇంకొంచెం షార్ట్ ఫిలిం లాగానే ఉంటుందేమో అని మీకు ఏమైనా అనిపిస్తోందా అస్సలు లేదండి మీరు సినిమా క్వాలిటీ చూస్తే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీళ్ళు ఎంత ఖర్చు పెట్టి తీసారా సినిమా అని అనుకుంటుంది దీనికి మెయిన్ రీజన్ మా కెమెరామెన్ మీకు షార్ట్ ఫిల్మ్ అసలు ఐడియానే రాదు మీరు సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ పెద్ద సినిమా రేంజ్ లో ఉంటుంది మీరంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే మేము ఆబ్వియస్లీ ఇంకా కాన్ఫిడెంట్ గా ఉంటాం సినిమా గురించి బేసికలీ నేను అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను కొంచెం ఏమైనా ప్రీపోన్ చేసుకునే ఉద్దేశాలు ఉన్నాయా సార్ లేదండి ఆహా వాళ్ళు ఇచ్చిన డేట్ ఓకే ఓ వాంచింది అయితే మనం మార్చలేము అంతే అండ్ యా ఫ్యూ వర్డ్స్ అబౌట్ చాందిని మ్యామ్ అండ్ సుహాస్ సుహాస్ గురించి నేను మొన్నే ఒక లైవ్ లో చెప్పాను తను ఒక గ్రేట్ యాక్టర్ అండి అది ఆ విషయము కలర్ ఫోటోతో ప్రూవ్ అవుతుందా ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ లో తెలుస్తో తెలియదు కానీ మనం చాలా ప్రౌడ్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పుకునే ఒక యాక్టర్ అవుతాడు తను ఇప్పుడు తనలో అంత ఇప్పటి వరకు చూసిన తను ఒక కామెడీ యాంగిలే కలర్ ఫోటోతో తెలుస్తుంది తను ఇంకా ఏమేం చేయగలడు అనేది అదండి సో చాందిని కూడా మీరు నా వాయిస్ రిపీట్ అవటం వల్ల నాకు ఏంటో చాందిని కూడా చాలా గొప్పగా యాక్ట్ చేసిందండి సినిమాలో తనకు కూడా ఇంకా
గుడ్ లక్ చెప్పాలి, గుడ్ లక్ చెప్పాలి. అండ్ ఇప్పుడు హీరోగా తెలుసు, కమెడియన్ గా తెలుసు, ఎందుకు సునీల్ గారిని నెగటివ్ షేడ్ లో చూపిద్దాం అనుకుంటున్నా? అంటే మాకు అలా అనిపించింది నెగటివ్ గా ఉంటారు అని, బట్ అది సినిమా చూసాక తెలుస్తుంది. అవును అవును సో ఎందుకని సీరియస్ గా చేయించారు? సునీల్ గారు అనెక్స్పెక్టెడ్ గా జాయిన్ అయ్యారండి షూట్ లో. ఏదో ఒక చిన్న మీట్ అయితే డైరెక్టర్ కి సునీల్ గారికి నేను ఇట్లా డైరెక్షన్ చేస్తున్నానని చెప్తే ఒకసారి స్టోరీ చెప్పు నాకన్నారు. ఆయన స్టోరీ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ నేనెందుకు చేయకూడదు, హీరోయిన్ బ్రదర్ అనమాట, ఆయన చాలా 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 ఎమోషనల్ అయిపోయి ఇది నేను చేయాలి బ్రదర్ అని ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే ఈ సినిమాని ఆయన మామూలు సపోర్ట్ కాదు, ఆయన చాలి నేను పెద్ద గొప్ప సినిమాలు యాక్ట్ చేశానన్న ఫీలింగ్ లో ఉన్నారు. చూద్దాం అందరం, అందరం ఒక మంచి సినిమా ప్రాజెక్ట్ చేసామన్న ఫీలింగ్ లోనే ఉన్నామండి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక పెద్ద హీరో కమెడియన్ మీ దాంట్లో ఉండడం ఇస్ ఎన్ అసెట్ ఫర్ యువర్ ఫిల్మ్ కదా. ఖచ్చితంగా సునీల్ గారి వల్ల ఈ రోజు నాకు మార్కెట్ సైడ్ గానీ అంతా చాలా పాజిటివ్. మేమందరం విన్నాం సునీల్ గారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు అని. ఇస్ ఇట్ ట్రూ? అవునండి, అసలు మీరు సునీల్ గారితో ఒక 2 రోజులు 3 రోజులు స్పెండ్ చేస్తే ఒక ఫ్రెండ్ లాగా అయిపోతారన్నమాట ఆయన. అసలు ఆయన ఆయన చేసిన కామెడీ ఇదంతా మర్చిపోతాం మనం. సో ఒక రాపిడ్ ఫైర్ ఉంది, లాస్ట్ రౌండ్ అన్నమాట ఇది. ఓకే, అండ్ జస్ట్ ఆస్క్ యు దిస్ రాపిడ్ ఫైర్. నేను ఒక వర్డ్ చెప్తాను, దానికి మీరు ఎవరిని యాక్టర్ ని ఎవరు అనుకుంటున్నా చెప్పాలి. ఓకే 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 ఓకే. ఫస్ట్ లెజెండ్. ఏదండి ఏదండి? లెజెండ్ చిరంజీవి గారు. చిరంజీవి గారు. వావ్. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? బ్లాక్. Black. Oh, nice. Who do you think is perfect for the tag style? Voice breaking. Voice breaking. Who do you think is a perfect tag for style? Bunny. Bunny. Oh, nice. Attitude? Vijay Devarkonda. Vijay Devarkonda. Of course. Mahanattudu. మహానటుడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు సీనియర్? ఎస్ 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 ఎస్. వావ్, నైస్. వాట్ ఇస్ టాలీవుడ్ టు యూ? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు అంటే ఎలా? ఇంకా నెక్స్ట్ మదర్ అనుకోండి. నెక్స్ట్ మదర్ అనుకోండి. వావ్, పర్ఫెక్ట్, నైస్. సో యా, ఫైనలీ నేను ప్రమోట్ చేస్తే బాగుండదు, మీ ఫిల్మ్ గురించి మీరే చెప్పాలి ఇప్పుడు. యా ఓకే, ఇది చెప్పేసి ఇంకా కంక్లూడ్ చేస్తాను నేను. యా, ఇది నేను 2014 లో చాలా ఇష్టపడి రాసుకున్న కథ అండి. నేను డైరెక్షన్ చేద్దామని రాసుకున్న కథ. అబ్బాయిల్లో ఒక ఒక బిలో యావరేజ్ లుక్స్ ఉన్న వాళ్ళు, అంటే నేను పర్సనల్ గా లైఫ్ లో నేను అందంగా ఉండనని, నాకెవరు అమ్మాయిలు చూడరని, నాకెవరు అమ్మాయిలు పడరని, ఇలాంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది నాకు, విపరీతంగా ఉండేది. ఆ టైంలో నేను ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఆ రిజెక్షన్ ఎలా ఉంటుంది, రిజెక్షన్ ఉంటుందా లేదా, ఇలాంటివన్నీ హార్ట్ తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. అలానే తర్వాత కలర్ తక్కువ ఉండటం, ఈ డిస్క్రిమినేషన్స్ అన్నిటిని ఈ కలర్ ఫోటోలో ఒక కథగా పెట్టి అసలు అతనికి ఒక అమ్మాయి పడితే ఎలా ఉంటుంది ఆ కథ మొత్తం లవ్ స్టోరీ రాసుకున్నాం. ఇది ఇది స్క్రీన్ మీద ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎంత బాగుంది, ఎంత బాగా వచ్చింది అనేది ఇంకొక 23వ తారీఖు మీ ముందు రాబోతుంది. నా 2 సినిమాలు ఎలా మీరు హిట్ చేశారో దానికి డబుల్ హిట్ చేస్తారని నమ్ముతున్నానండి. సో గైస్, ఆహా యాప్ లో 23rd కలర్ ఫోటో రిలీజ్ అవుతుంది, ప్లీజ్ టు వాచ్ ఇట్. అండ్ యా సర్, ఫైనల్లీ అబౌట్ యువర్ ప్యాక్ అప్ పేజ్ and about me.
యా చాలా థ్యాంక్స్ అండి. మీరు మీరు నాకు నచ్చింది యాక్చువల్లీ నెగటివ్ కామెంట్స్ గురించి మీరు ఇందాక మాట్లాడిన విధానం అదంతా. అలానే ఉండండి స్ట్రాంగ్ గా. యాక్చువల్లీ బ్యాకప్ పేజ్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు లైవ్ లో. యా నేను ఉండొచ్చా అండి? నేను ఒక కాల్ తీసుకోవాలి. ఓకే సార్, నో ప్రాబ్లం షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో హీ హ్యాస్ టు టేక్ అ కాల్ అంట. హీ కుడెంట్ రీడ్ ద కామెంట్స్. ఐ టు హ్యావ్ అ ప్రాబ్లమ్, ఇక్కడ కామెంట్స్ రావట్లేదు. సాయి రాజేష్ గారు, ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సుష్మా గారు, ఐమ్ సో సారీ, హీ జస్ట్ లెఫ్ట్, హీ హ్యాస్ సమ్ కాల్. సో వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ గైస్, మీకు లైవ్స్ కంఫర్టబుల్గా ఉన్నాయా? లేదంటే మేము ఇంటర్వ్యూస్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తే మీరు అందరూ చూసి లైక్స్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారా? విచ్ వన్ డూ యూ చూస్, లైవ్ ఆర్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్? ఎవరైనా ఉన్నారా? లైవా? లైవ్ ఇస్ బెటర్ సుష్మా గారు. లైక్ ఆల్ టెక్నికల్ ఇష్యూస్, అక్కడ సర్కి కూడా ప్రాబ్లం అయ్యింది, ఆయనకి ఆయన వాయిస్ ఏ వినిపిస్తూ, హీ డిడ్ంట్ ఫీల్ బెటర్ టాకింగ్. బోత్ ఐపీఎల్ మ్యాచ్కి పోయారు అందరూ, నేను కూడా పోవాలి ఇంకా, బికాస్ ఐ టు లవ్ ఐపీఎల్. సో ఐఎమ్ జస్ట్ కంక్లూడింగ్ బై ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. పోల్స్ కూడా పెడతాము ఆన్ ద ఆఫీషియల్ పేజ్. ఇంటర్వ్యూ ఇస్ బెస్ట్ కదా నందన్ సాయి, ఈవెన్ ఐ ఫీల్ దాట్. సో లెట్స్ సీ ఎలా అయితే అలా. ఓకే గైస్, ఎంజాయ్ యువర్ ఐపీఎల్ అండ్ డూ వాచ్ కలర్ ఫోటో ఆన్ 23rd ఆఫ్ అక్టోబర్ ఆన్ ఆహా యాప్. టిల్ దెన్ మళ్ళీ ఇంకొక లైవ్తో వస్తామో లేదంటే ఇంటర్వ్యూస్ చేస్తామో, విల్ డిస్కస్ అండ్ ఎనీవే ఏదో ఒక విధంగా విల్ బి ఎంటర్టైనింగ్ యూ గైస్. బాయ్.